सुप्रीम कोर्ट अड्वकेट राकेश चौधरी तो एमएलसी कविता भेटी मुगिसिंदी। राकेश चौधरी ऑफिस को वेल्ली कविता न्याय सलाहा तीसुकुन्नारु। एडी विचारण तीरु पैने राकेश चौधरी तो प्रधानंगा चर्चिंचारु। अनुमानितुरालिगा पिलिचि गंटलकु गंटल एंक्वैरीना 11 गंटल पाटु विचारिंचाल्सिन अवसरं उंदा, ओ महिलनु ईडी इंतला विचारिस्ते एं चेयलेमानि न्यायमूर्तिनि कविता अडिगारु। अलागे 2 रोजुलु विचारण तीरुनु राकेश चौधरीकि विवरिंचारु कविता। भेटी तर्वात तिरिगि केसे निवासानिकि चेरुकुन्नारु। ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్ చెప్పండి. సంచలనంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే 2 సార్లు ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. నిన్న కూడా విచారణకు హాజరైంది. నిన్న సుదీర్ఘంగా విచారించింది. నిన్న రాత్రి వరకు కూడా విచారించిన తర్వాత నిన్న తిరిగి ఇంటికి పంపించి వేయడం జరిగింది. అయితే మళ్ళీ కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చింది. ఈ రోజు 11 గంటలకి విచారణకు హాజరు కావాలి అంటే కవితకి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు కూడా కవిత సేమ్ నిన్నట్లాగానే న్యాయ సలహాలు తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో అంటే ఈడీ విచారణ తీరనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే ఈడీ వ్యవహరిస్తున్న తీరు, విచారణ తీరు, గంటల తరబడి ఈడీ కార్యాలయంలో విచారిస్తున్న ఎంటైర్ ఇష్యూకి సంబంధించి న్యాయ సలహాలు తీసుకుంటుంది. సో ముఖ్యంగా ఈ సౌత్ గ్రూప్ సంబంధించి కావచ్చు, ఈ పెద్ద మొత్తంలో హవాల రూపంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర అంశాలకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా ఈడీ ప్రశ్నించాలని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు ప్రశ్నించింది. ఈ రోజు కూడా విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో కవిత ఇప్పటివరకైతే విచారణకు హాజరు కాలేదు. మరి కాసేపట్లో విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్ సేమ్ టైం ఈ రోజు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వైసీపీ ఎంపీ అతడు కూడా మొన్న నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో. వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఫ్యామిలీలో కొందరికి అనారోగ్యంగా ఉంది అంటూ అతను చెన్నైలో ఉండడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈడీ కమ్యూనికేట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే అతనికి కూడా నోటీసులు సర్వ్ చేశారు, ఈ రోజు విచారణకు హాజరు కావాలండి. సో ఈ ఎంటైర్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎవరెవరి క్రమేం ఉంటుంది, ఎవరెవరి పాత్ర ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేసే విషయమే ఈడీ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా కవిత ఈ వ్యవహారానికి సంబంధించి ఈ రోజు కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో అసలు కవిత విచారణకు హాజరవుతుందా లేదా, ఈ రోజు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది కవిత. రైట్, థ్యాంక్ యూ అజయ్. ఢిల్లీ లిక్కర్ కేసులో కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. అంతేకాదు ఈ సమయంలో ఫోన్లకు సంబంధించి ఈడీ చేస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ధ్వంసం చేశారన్న ఫోన్లను మీడియాకు చూపించే ఛాన్స్ ఉంది. ఇక నిన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల 15 నిమిషాల వరకు విచారణ చేశారు.